రామోస్ టీవీ. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై, లీగల్, మెట్రాలజీ, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సజావుగా పారదర్శకంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక సహాయాన్ని తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం కనుగొనాలని, మరీ క్లిష్టమైతే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని, రైతులు అధికారులతో కూడిన కమిటీని కూడా నియమించుకోవాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గురవుతుందని, అలా చేసే వారిపై గట్టి నిఘా ఉంచాలని మంత్రి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై, లీగల్, మెట్రాలజీ, విజిలెన్స్ విభాగ అధికారులతో సంయుక్త తనిఖీ బృందాన్ని నియమించుకోవాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. గ్యాస్ డెలివరీ సమయంలో, ఈకేవైసీ సమయంలో గానీ ఎవరైనా ప్రజల నుంచి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి. ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,59,000 మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది ఒక రికార్డు. అందులో ప్రత్యేకంగా 10 రోజుల్లోనే, గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్లు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల మాట్లాడుతున్నారో, మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలు ఏంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం 2,092 మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశారు. గత సంవత్సరం గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు. 2,092 మెట్రిక్ టన్లు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి 61,489 మెట్రిక్ టన్లు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం. నుండి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషకరంగా కష్టపడిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగే పరిస్థితి తీసుకోవాలని స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.